యా గుడ్ ఈవినింగ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుంది అండ్ కమింగ్ టు ద న్యూట్రిషన్ వాట్ వి డిస్కస్ ఎక్కడిదాకా మాట్లాడాము విటమిన్స్ వరకు మాట్లాడాము వాట్ ఎగ్జాక్ట్లీ విటమిన్స్ అంటే విటమిన్ క్లాసిఫికేషన్ అయిపోయింది కదా హౌ మెనీ వైటమిన్స్ ఇన్ ద బాడీ రైట్ మోస్ట్ కామన్లీ వి సీ ద వైటమిన్స్ ఇన్ ద బాడీ ఆర్ ద నేచర్ హౌ మెనీ 13 రైట్ ఇన్ ద 13 వైటమిన్స్ మరొకసారి వైటమిన్ నుంచి స్టార్ట్ చేద్దాం రైట్ సో వైటమిన్ టోటల్గా నేను ఎన్ని చెప్తున్నానంటే 13 సో దీంట్లో సింపుల్ క్లాసిఫికేషన్ కింద మరొకసారి ఫటాఫట్ చూద్దాము రైట్ ఏ సాల్యుబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ సి వాట్ ఈస్ వైటమిన్ అంటే రిమెంబర్ వైటమిన్ అనేది ఒక కోఫాక్టర్ ఆర్ కోఎంజైమ్ గుర్తుపెట్టుకోండి ఈ మైక్రోన్యూట్రియంట్ గురించి మాట్లాడినప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ 2 టైప్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఓకే వైటమిన్స్ అండ్ మినరల్స్ అని పిలువబడే ఈ మైక్రోన్యూట్రియంట్ అసలు ఏం చేస్తాయి అంటే బోత్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ కోఫాక్టర్ అండ్ కోఎంజైమ్ బిట్ ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ని గుర్తుపట్టు అని చెప్పేసి ఒక బిట్ ఇస్తాడు బిట్ ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ని గుర్తుపట్టు అనేసి ఒక బిట్ ఇస్తాడు దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్లో కనుక చెక్ చేస్తే రైట్ నెక్స్ట్ కంటిన్యూయేషన్లో కనుక చెక్ చేస్తే మైక్రోన్యూట్రియంట్లో ఏముంటుంది చెప్తున్నా నేను వైట్ అండ్ మినరల్స్ ఓకే సో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఏం చేస్తాయి శరీరానికి ఇవి ఎనర్జీని ఇస్తాయా అదే అడుగుతున్నాడు ఇది ఎనర్జీని ఇస్తాయా బిల్డింగ్ చేస్తాయా రైట్ అండ్ రీప్రొడక్షన్ చేస్తాయా లేదనుకుంటే కోఫాక్టర్ అండ్ కోఎంజైమ్ అని అడుగుతాడు సో క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ ఇక్కడ సో ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయండి రైట్ కోఫాక్టర్ అండ్ కోఎంజైమ్ ఏంటి సార్ అసలు కోఫాక్టర్ లేదా కోఎంజైమ్ అంటే అర్థం ఏంటి కోఫాక్టర్ కోఎంజైమ్ అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు దానికి కావాల్సిన బాండ్ బైండింగ్ అంటారు కదా మధ్యవర్తి అంటారు కదా ఆ మధ్యవర్తి ఎవరమ్మా అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఒక రైట సరుకు తీసుకొచ్చాడు అక్కడేమో కస్టమర్ కొనాలి డైరెక్ట్గా రైతు దగ్గర కస్టమర్ కొంటాడా ఎంత మంచి సరుకున్నా ఎవరి దగ్గర కొంటాడు బ్రోకర్ దగ్గరనే కొంటాడు రైట్ ఎవరైతే మీడియేటర్ ఉంటాడో వాని దగ్గరనే వేరే వ్యాపారి కొంటాడు డైరెక్ట్ రైతు దగ్గర కొన్నాడు వ్యాపారి మధ్యలో ఇంకోటి దిగుతాడు వాడే వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఇవేం చేస్తున్నాయి కోఫాక్టర్స్ అండ్ కోఎంజైమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే కార్బోహైడ్రేట్ కావచ్చు మనం తినే ప్రోటీన్ కావచ్చు మనం తినే ఫ్యాట్ కావచ్చు ఈ మూడు కూడా మెటబాలిజం అవుతాయి అనేసి నిన్న మాట్లాడుకున్నాం మూడు కూడా ఏమవుతాయి మెటబాలిజం అయ్యేటప్పుడు మెటబాలిజంలో కోఫాక్టర్ కోఎంజైమ్సే వైటమిన్స్ అండ్ మినరల్స్ దేంట్లో కోఫాక్టర్ అండ్ కోఎంజైమ్స్ మెటబాలిజం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్మోన్ రిలీజ్ కావాలనుకో దానికి కూడా కోఫాక్టర్ కోఎంజైమ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్ ఇట్ అండర్స్టాండ్ సో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మీడియేటర్స్ ఇవి కావాల్సింది ఎక్కువ ఏం కాదు రైట్ మధ్యవర్తులు 10 ఉండాల్సిన అవసరం లేదు 10 మంది రైతులు అందరు కలిసి ఒక్కనికి ఒక్క మధ్యవర్తి అమ్మేస్తాడు 10 మంది రైతుల సరుకు ఇక్కడ కూడా అంతే రైట్ దేర్ ఇస్ ఏ స్మాల్ క్వాంటిటీ ఏం క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ది బాడీ చెక్ దిస్ ఫ్యాట్ సాల్యుబిలిటీ అంటే ఫ్యాట్ ప్రజెన్సీలో ఉంటే దిస్ వైటమిన్స్ విల్ బీ యాక్ట్ దట్ కాల్డ్ అస్ ఏ సాల్యుబిలిటీ సాల్యుబిలిటీ అంటే వాటి యాక్షన్ సాల్యుబిలిటీ అంటే యాక్షన్ దేని యాక్షన్ ప్రజెన్స్లా ఫ్యాట్ ప్రజెన్స్లా ఏమేమి చెప్పాను నేను ఫ్యాట్ ప్రజెన్స్లా రైట్ వైటమిన్ ఏ వైటమిన్ డి వైటమిన్ ఈ వైటమిన్ కే ఓకే సో దీంట్లో వైటమిన్ ఏని ఏమని చెప్పాను శాస్త్రనామము రెటినాల్ అని చెప్పాను వైటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అని చెప్పాను వైటమిన్ ఈని
టోకోఫెరాల్ అని చెప్పాము. అమ్మ ఇవి ఒకటికి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, రైట్? సో సింపుల్ సింపుల్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ఒట్టిగా అయితే రావు, రైట్? అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? ఫైలోకినాల్, ఫైలోకినాల్, రైట్? ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, ఫ్యాట్ మొత్తంలో ఓల్ 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 ఓల్. అమ్మా ఇదని చెప్పినానా నేను? రైట్? ఫ్యాట్ మొత్తంలో ఏముంటుంది? ఓల్ల, రైట్? సో ఓల్ ఇదేంది, ఓల్ రాదా? తిక్క, తిన్న, తిన్న, తిక్క. ఓకే, ఓల్ 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 ఓల్. ఇట్లా ఓల్ 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 ఉందనుకో, ఆ ఓల్ ఓల్ ఏంది? ఏంటిది? ఫ్యాట్ సాలబుల్. ఏడీఈకే, ఏడీకి అంటే ఓల్కి, రైట్? నెక్స్ట్ కనుక చూస్తే, నెక్స్ట్ ఇది కూడా క్లాసిఫికేషన్ చెప్పిన నేను క్లియర్గా, రైట్? సో దీంట్లో మళ్ళీ రెండు అని చెప్పిన, రెండేంటి? ఒకటేమో బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్, రైట్? సో బి కాంప్లెక్స్లో బి బంధం ఏంది, రైట్? బంధువులు ఏంది, ఎవరు బంధువులు, ఏం బంధాలు? సో బి బంధువులు మొత్తం 8 మంది, బి బంధం ఎంత? 8. బి బంధానికి ఒక్కొక్క బంధం గురించి మాట్లాడుకున్నట్టయితే, రైట్? బంధంలో మొదటి బంధం తైతక్క, రైట్? థయామిన్, రైట్? రెండో బంధం, రైట్? రైబో ఫ్లావిన్, రైట్? ఆ తర్వాత బి 3 ఏసినా నియాసిన్ లేదా నికో, నికోటినిక్ యాసిడ్, రైట్? ఆ తర్వాత అబ్బా నిన్న ఒకటి నేను పెల్లాగ్రా ఒకటి కరెక్షన్ చేసుకోండి అమ్మా, పెల్లాగ్రా B6 అని చెప్పినాడు గుర్తు నాకు, రైట్? నిన్న ఏదో స్పెషల్ న్యూట్రియంట్ దగ్గరికి వెళ్ళండి క్లాసిఫికేషన్లా, పెలాగ్రా, రైట్? B6 అని చెప్పిన B3, రైట్? ఎట్లా సారండి ఇక చూడు, 3 ముళ్ళ బంధం పెళ్ళి, రైట్? పెళ్ళయింది, 3 ముళ్ళ బంధం వేస్తే పెళ్ళయింది, పెల్లాగ్రా. నేను మిస్టేక్ అయ్యి B6 చెప్పినట్టుంది, మీరు చెప్పింది నేను రాసినట్టుందో, నేను చెప్పింది మీరు రాసిరో అర్థం కాలే, రైట్? సో చెప్పేటప్పుడు అదే అన్నమాట, B3 బంధం 3 పెళ్ళయింది, పెళ్ళాగ్రా, రైట్? ఆ తర్వాత B3 తర్వాత చెప్పండమ్మా తొందరగా, B5 ఏందమ్మా? ప్యాంథోటినిక్ యాసిడ్, B6 డాక్సిన్, రైట్? పైరిడాక్సిన్, అది న్యూరోలాజికల్ డిజార్డర్. B7 బయోటిన్, బయోటిన్ హెచ్ వైటమిన్ అంటారు దీన్ని, హెచ్ వైటమిన్, బయోటిన్ లేదా దీనికి హెచ్ వైటమిన్ కూడా పిలుస్తారు ఎగ్జామ్లో, అది కూడా బిట్ట. హెచ్ వైటమిన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ వైటమిన్ B7, వైటమిన్ B9. ఆ తర్వాత B9 ఏంటి, రైట్? సో ఫోలిక్ యాసిడ్. ఆ తర్వాత ఇక చివరిగా ఏందమ్మా, B12 సైనకో బాలమేన్. సో మొత్తానికైతే వైటమిన్స్ అన్నీ, రైట్? సో ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దాట్ పెండింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి సార్, లైవ్ క్లాస్ వినడానికి అది ఏం చేయాలమ్మా, నేను వచ్చి వినన అయింది కొంప తీసి, రైట్? నేనేం చేయలేను కదా. వైటమిన్ రైట్ సి, వైటమిన్ సి ఏందమ్మా? ఆస్కార్బిక్ యాసిడ్. ఓకే, ఇలా నేర్చుకుంటున్నాం మనం, రైట్? సో వాటర్ బంధాన్ని, ఏ బంధాన్ని? వాటర్ బంధాన్ని,
రైట్. సో వాటర్ బంధం అనేది బి కాంప్లెక్స్ అండ్ సి. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దస్ వన్ బై వన్ చూద్దాం. వన్ బై వన్ వి చెక్.